వార ఫలాలు ఫిబ్రవరి పదమూడు రెండు రెండు వేల ఇరవై రెండు నుండి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై రెండు వరకు అంటే ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు పన్నెండు రాసుల వారు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పన్నెండు రాసుల్లో మొదటి రాశి మేషరాశి వారికి ధన వ్యవహారాలు అనుకూలిస్తాయి ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు నిరుద్యోగుల యొక్క కృషి పాలిస్తుంది సోదరులతోటి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఉద్యోగస్తులకైతే ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి నూతన భూ కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి నూతన వ్యాపార ప్రారంభ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఇంటా బయట కూడా అనుకూలంగా ఉంది ఇంటా బయట ఉన్న సమస్యల్ని కూడా తెలివిగా పరిష్కరించుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు కూడా అందుతాయి అయితే వారం మధ్యలో చిన్న చిన్న ఆర్థిక అవరోధాలు వంటివి కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం వేణుగోపాల శతకం పారాయణం చేయండి శుభ ఫలితాలని పొందుతారు తదుపరి వృషభ రాశి చేపట్టిన పనుల్లో కొంత జాప్యం కనిపిస్తోంది ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంది ఇంటా బయట సమస్యలు కొంచెం చికాకుపరిచే అవకాశం ఉంది వ్యయ ప్రయాసాలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు బంధువులు మిత్రుల నుంచి కూడా కొన్ని ఆహ్వానాలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు గృహ నిర్మాణ యత్నాలు వంటివి ముందుకు సాగవని చెప్పచ్చు వ్యాపారస్తులకైతే వారి ఆలోచనలు స్థిరంగా ఉండవు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకైతే అదనపు బాధ్యతలు అనేవి కొంత చికాకు పరుస్తాయి మొత్తం మీద చూసుకుంటే అన్ని రంగాల వారికి కూడా పనులలో శ్రమపడ్డ ఫలితం అనేది కనిపించకపోవచ్చు వారం మధ్యకు వచ్చి చూసుకుంటే ఆప్తుల నుండి కొన్ని శుభవార్తలు అందుతాయి మీరు కనకధార స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి శుభ ఫలితాన్ని పొందుతారు తదుపరి మిథున రాశి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి దీర్ఘకాలిక రుణ ఒత్తు నుండి ఉపశమనం పొందుతారు ఇక ఉద్యోగస్తులైతే వారి పనికి సంబంధించిన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు చేపట్టిన పనులైతే అవలేలగా పూర్తి చేస్తారు సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వ్యాపారస్తులకైతే వారి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి మొత్తం మీద మనం చూసుకుంటే అన్ని రంగాల వారికి కూడా ఈ వారం ఆశించిన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు చిన్న తరహా పరిశ్రమల ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అయితే వారం చివరికి వచ్చేటప్పటికి మాత్రం దూర ప్రయాణాలు వంటివి వాయిదా వేసేసేయండి అదే మీకు మంచిది బంధువర్గంతో అకారణంగా వివాదాలు వంటివి వస్తాయి కాబట్టి మీరు అనవసరపు వాదనలకు వెళ్ళకండి ఇది మీకు చెప్పదగిన సూచన దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి శుభ ఫలితాల్ని పొందుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ వారంలో మంచి మాట తీరుతోటి ఇంటా బయట అందరినీ కూడా ఆకట్టుకుని పనుల్ని పూర్తి చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి విషయం తీసుకుంటే గతం కంటే కూడా మెరుగుపడుతుంది ఇక దాయాదులతో ఉన్న స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులైతే కనుక వారికి అప్పగించిన బాధ్యతలను పట్టుదలతో పూర్తి చేస్తారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వ్యాపారస్తులకైతే గతం కంటే మరింత పుంజుకుంటాయి వారి వ్యాపారాలు అని చెప్పచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతులు వంటివి కూడా పెరుగుతాయి ఇక కొన్ని రంగాల వరకు అయితే ఊహించని పదోన్నతులు కనిపిస్తున్నాయి అయితే వారం ప్రారంభంలో మాత్రం ధనపరంగా చూసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు అలాగే ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఉండండి ఇది మీకు చెప్పదగిన సూచన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి శుభ ఫలితాలని చక్కగా పొందుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి కూడా ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో సాగుతుంది రుణదాతల నుండి ఒత్తిళ్లు కూడా తొలగిపోతాయి దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు కూడా అందుకుంటారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు సంతాన విద్యా విషయాల్లో పురోగతి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు సొంత ఆలోచనలతోటి కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వ్యాపారస్తులకైతే నూతన పెట్టుబడులు వంటివి కూడా అందుతాయి ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది అయితే వారం మధ్యలో మాత్రం కుటుంబ సభ్యులతోటి చిన్న చిన్న వివాదాలు అలాగే పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి మేధో దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి శుభ ఫలితాలని పొందుతారు కన్యారాశి కన్యా రాశి వారికి ఈ వారంలో సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది ఆర్థికంగా కూడా బాగుంది పైగా ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించి కాలంలో పూర్తి చేసుకుంటారు సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి విభేదాలను పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులైతే నూతన బాధ్యతలు చేపడతారు కొన్ని రంగాల వరకు అయితే శుభవార్తలు కూడా అందుతాయి అయితే వారం మధ్యకొచ్చి చూసుకుంటే మాత్రం కొంచెం వెయ్య ప్రయాసలు కనిపిస్తున్నాయి కుటుంబ వాతావరణం కూడా గందరగోళంగా కనిపిస్తోంది ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ నుండి ఆరోగ్యం బాగుంటుంది చక్కగా శుభ ఫలితాలని కూడా పొందుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారంలో చేపట్టిన పనులు జాప్యం కలిగినా కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు దూరపు బంధం నుంచి వార్తలు వంటివి కూడా అందుతాయి ఆర్థిక పరిస్థితి అయితే గతం కంటే మెరుగ్గా ఉంది దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగిపోతాయి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు వ్యాపారస్తులైతే వారి యొక్క సొంత ఆలోచనలు వారి వ్యాపారంలో కలిసి వస్తాయని చెప్పచ్చు ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు కూడా అందుతాయి చిన్న తరహా పరిశ్రమలకు వివాదాలు వంటివి తీరి ఊరట లభిస్తుంది అయితే వారం ప్రారంభంలో మాత్రం సోదరులతో మాట ఉంటాయి కాబట్టి వాదోపవాదాలకు వెళ్ళకండి ఇది మీకు చెప్పదగిన సూచన అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి కొంత ఖర్చులు కూడా తగ్గించుకోండి మీరు మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణం చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది శుభ ఫలితాలు కూడా పొందుతారు ఎప్పుడు కూడా వారు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తే శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు తదుపరి వృశ్చిక రాశి వీరికి ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మరింత మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయి దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది ప్రముఖులతోటి పరిచయాలు కొంత ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పచ్చు ఇక వారం మధ్యలో చూసుకుంటే మీ ఇంటిలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి విద్యార్థులకైతే కష్టం ఫలిస్తుంది స్థిరాస్తుల కొనుగోలు ఆటంకాలను అధిగమిస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా ముగిస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకైతే అదనపు బాధ్యతలను నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది నూతన వ్యాపార ప్రయత్నాలు అయితే చక్కగా ముందుకు సాగుతాయి మీకు చిన్న సమస్య ఏంటంటే వారం ప్రారంభంలో బంధువులతోటి మాట పట్టింపులు వంటివి కనిపిస్తున్నాయి ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోండి ఎవరితోన మాట్లాడేటప్పుడు మీ మాట తీరును కూడా అదుపులో ఉంచుకోండి ఇది మీకు చెప్పదగిన సూచన సూర్యాష్టకాన్ని పారాయణం చేస్తూ ఉండండి శుభ ఫలితాలని పొందుతారు అలాగే మీరు సూర్య నమస్కారాలు కూడా చేస్తూ ఉంటే ఇంకా మంచిది తదుపరి ధనస్సు రాశి ముఖ్యమైన వ్యవహారాలు విజయాన్ని సాధిస్తారు కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు కొన్ని విషయాలు అయితే ఆశ్చర్యం కలిగిస్తాయి ఇంటా బయట కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కనిపించినా కూడా ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి అయితే అనుకూలించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు వ్యాపార విస్తరణలో అవాంతరాలు వంటివి తొలగిపోతాయి ఉద్యోగస్తులకైతే అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు కొన్ని రంగాల వారికి వారి ఆశలు కూడా ఫలిస్తాయి అయితే వారం మధ్యలోకి వచ్చి చూసుకుంటే మాత్రం మీ మిత్రులతో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ మాట తీరుని కొంత అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం ఇక ఈ వారంలో విలువైన వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేస్తారు హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారంలో ప్రతికూల పరిస్థితుల్ని సైతం అనుకూలంగా మలచుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది అయితే కుటుంబ సభ్యులతోటి మాత్రం అకారణంగా విభేదాలు కనిపిస్తున్నాయి బంధువుల నుంచి కొన్ని వ్యవహారాల్లో ఒత్తిళ్లు అనేవి పెరుగుతాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు సొంత విషయాలను మిత్రులతోటి పంచుకుంటారు వ్యాపారస్తులకైతే ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగస్తులకైతే అధికారులతోటి ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఇక వారం చివరికొచ్చి చూసుకుంటే పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా బాధిస్తాయని చెప్పచ్చు మీకు కుటుంబ సభ్యుల నుంచి చిన్న చిన్న విభేదాలు తప్పితే ఇంకెటువంటి ఇబ్బందులు లేవు మీరు ఈ వారం అంతా కూడా శివాష్టకాన్ని పారాయణం చేయండి లేదా ఓం శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని చదువుతూ ఉండండి మంచి ఫలితాన్ని పొందుతారు ఆరోగ్యం కూడా బాగుంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడమే మంచిది స్థిరాస్తుల వివాదాలని పరిష్కరించుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి దూరపు బంధువుల్ని కలుసుకుని మీ ఇంటిలో ఉత్సాహంగా గడుపుతారు గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు వ్యాపారాలు అయితే క్రమక్రమంగా లాభాలు బాట పడతాయి ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో అనుకూల పరిస్థితులు చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతాయి వారం ప్రారంభంలో మాత్రం ధనపరంగా ఇతరులకు మాటిచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆ విషయంలో మీరు కొంత జాగ్రత్త వహించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టకాన్ని పారాయణం చేస్తూ ఉండండి శుభ ఫలితాలని పొందుతారు తదుపరి మీనరాశి రాశి వారికి ఆర్థిక విషయాలైతే ప్రోత్సాహకరంగా ఉన్నాయి దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు కూడా అందుకుంటారు స్థిరాస్తి వివాదాలు అయితే కొలుక్కొస్తాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ప్రముఖులతోటి పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు సంతాన వివాహ శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాల విస్తరణలో ఆటంకాలను అధిగమిస్తారు ఉద్యోగస్తులైతే ఆశించిన పదవులు పొందుతారు నిరుద్యోగులకైతే నూతన అవకాశాలు మీకు చెప్పదగిన సూచన ఏంటంటే వారం ప్రారంభంలో మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం దూర ప్రయాణాలు వంటివి వాయిదా పడతాయి ధన వ్యవహారాల్లో కూడా కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం మీరు అన్నపూర్ణ అష్టకాన్ని పారాయణం చేస్తూ ఉండండి శుభ ఫలితాలని పొందుతారు సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి ఆధ్యాత్మికమైన విశేషాల కోసం వార ఫలితాలు మాస ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు అప్లోడ్ చేసే అనేకమైన ఆధ్యాత్మిక వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు